ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం యేసయ్య సిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటను ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23:34 కనుక మనం గమనిస్తే, అక్కడ యేసయ్య సిలువ వేసిన తరువాత ఆయన మాట్లాడినటువంటి మొదటి మాట ఈ రీతిగా మనం చదువుతున్నాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. ఆయన పలికినటువంటి మొదటి మాట సిలువలో అప్పటికీ ఆయన యొక్క పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలిసిందే. ఆ రాత్రంతా ఆయనను కొట్టి బంధించి సిలువ మోసుకుంటూ ఆయనను రోడ్ల మీద తిప్పుతూ గొల్గొత్త కొండ మీదకి వచ్చిన తర్వాత ఆయనను సిలువ మీద పడుకోబెట్టి మేకులు కొట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి సిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, అప్పటికే చాలా అంటే చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటి టైంలో అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే, ఆయన గురించి ఆయన మాట్లాడుకోవటం లేదు, నన్ను కొట్టొద్దు, నన్ను తిట్టొద్దు, నన్ను చిత్రహింసలు చేయొద్దు అన్నట్టుగా ఆయన చెప్పడం లేదు, కానీ ఇతరులను క్షమించుము అని తండ్రిని వేడుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ అనేది, మనుషుల మీద ఆయనకున్నటువంటి ప్రేమ అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఆయన తండ్రిని అడుగుతూ ఆయన చెప్తా ఉన్నాడు, వీరిని క్షమించము. ఒకటి, ఆయన మాట్లాడుతూ తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే దేవునికి, అంటే తండ్రి అయినటువంటి ఆయనకు, కుమారుడుగా ఈయనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. ఆ తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, వీరేం చేయుచున్నారో ఎరుగరు. ఆలోచన చేయండి, నిజంగా వారు ఏం చేయుచున్నారో వారు తెలియకుండానే చేస్తా ఉన్నారా? యేసు అదే చెప్తున్నాడు, అవును వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగక అని ఆయన తెలియచేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఒక 5 రోజుల క్రితం ఆయన యెరూషలేములోకి వస్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అన్నట్లుగా కేకలు వేసినటువంటి ప్రజలు, దేవుని కుమారుడు రాజు అని చెప్పేసి అరిచినట్టు ప్రజలు కేకలు వేసినటువంటి వారు, ఇప్పుడు యేసయ్యను సిలువ వేయము, యేసయ్యను సిలువ వేయము అని వారే కేకలు వేశారు. దానిని యేసయ్య చెప్తా ఉన్నాడు, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగక చేస్తా ఉన్నారు, కాబట్టి తండ్రి దయచేసి వీరిని క్షమించుము అని మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఒకనొక సందర్భములో వారు పిలాతు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట, పిలాతు అంటా ఉంటాడు, ఈయనలో నాకు ఏ దోషము కనబడటం లేదు, ఏ నేరము కనబడటం లేదు, ఈ ఇతను నీతి మంతుల్లాగా ఉన్నాడు అని చెప్పేసి, అంటే ఈ ప్రజలందరూ కలిసి ఏమన్నా ఆయన రక్తము మా మీద మా బిడ్డల మీద ఉండునుగాక అని చెప్పి వారు అంటూ ఉన్నారు. దాని గురించే యేసయ్య చెప్తున్నాడు, వీరు ఏం చేస్తున్నారు, ఎరుగక చేస్తున్నారు తండ్రి, దయతో వీరిని క్షమించు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రజలు యేసయ్యను సిలువ వేయము అని చెప్పేసి కేకలు వేశారు, కాబట్టి మనం అనుకుంటాం వీరు అనగా కేవలం ఈ ప్రజలనేమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు కొంతమందిని చూపిస్తాను, వీరు ఎరుగక చేస్తున్నారు కాబట్టి, వారు ఏమి ఎరుగలేదు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే,
ప్రాముఖ్యముగా యూదులుగా ఉన్నటువంటి వారందరూ ఈయనే మెస్సయ్య అనేటువంటి విషయాన్ని ఎరుగకుండా ఉన్నారు. ఆయన మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు అని యూదులు ఎరుగక ఉన్నారు. ఒకనొక సందర్భంలో సమరయ స్త్రీ ఆయనను గుర్తుపట్టింది, నేను మెస్సయ్యను కనుగొన్నాను అని చెప్పింది. కానీ యూదులు ఆయన మెస్సయ్య అని ఈ రోజుకి కూడా వారు నమ్మక, ఇంకా మెస్సయ్య వస్తాడు అని చెప్పేసి ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఏంటి అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారముగా ఈయన యూదులకు రాజు అని వారు ఎరుగలేదు. వారు ఆయన యూదులకు రాజు అని ఎరుగలేదు. లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారముగా లోక పాపములు మోయు దేవుని గొర్రెపిల్ల అని వీరు ఎరుగలేదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. లేకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా ఈయన దేవుని కుమారుడు అని వారు ఎరుగలేదు. తర్వాత దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను అని వారు ఎరుగలేదు. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఈయనే రక్షకుడు అని వారు ఎరుగలేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఈయన దేవుని ప్రియ కుమారుడు అని వారు ఎరుగలేదు. దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనం ప్రకారముగా యేసయ్య అనేకమైనటువంటి అద్భుతాలు చేశాను అని వారు ఎరుగలేదు. లేకపోతే యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మనం చూస్తే లోకం ఆయన వెంట పోయినదని ఎరుగలేదు అని వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలం. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే యేసయ్యలో ఏ పాపము లేదని వీరు ఎరుగలేదు అని వాక్య ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా వాక్యంలో చూస్తే యేసే దేవుడని వీరు ఎరుగలేదు. అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్య ప్రకారముగా యోహాను సువార్త 7వ అధ్యాయం 31వ వచనం ప్రకారముగా అనేకులు యేసునందు విశ్వాసముంచిరి అని వారు ఎరుగలేదు. ఆలోచన చేయండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. యేసయ్య నీతిమంతుడని ఎరుగలేదు, యేసయ్యలో ఏ పాపము లేదు అని పిలాతుకు తెలియదా? కానీ ఆయన తన చేతులు కడుక్కొని నాకు ఏ సంబంధం లేదు, మీరే చూసుకోండి అని వారికి అప్పగించినట్లుగా దేవుని యొక్క వాక్యాలలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో యేసయ్య వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు అని చెప్పేసి అంటానికి గల కారణం ఏమిటంటే, ఆయనను గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సందర్భాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన యొక్క జీవితం అనేక మంది ఎరుగక ఆయనను ఒక సామాన్యమైనటువంటి మానవునిగా ఎంచి ఆయన నేను దేవుని కుమారుణ్ణు అని చెప్తే ఈయన దేవదోషం చేస్తాడని అన్నారు. ఆయన శ్వాసభరిస్తే విశ్రాంతి దినమున నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు అన్నారు. గమనించండి, అందుకనే యేసయ్య చెప్తున్నాడు వీరు ఏమి చేస్తున్నారు ఎరుగక. సరే, మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు ఏమి చేస్తున్నారు ఎరుగక, వీరిని క్షమించు అని యేసయ్య చెప్పాడు కదా. ఇప్పుడు వీరు అనగా ఎవరు, ఎవరిని ఉద్దేశించి యేసయ్య క్షమించమని అడుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే నేను కొంతమందిని గుర్తు చేస్తాను. ఆ యొక్క సందర్భానికి రిలేషన్ ఉన్నటువంటి వారిని గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఎవరు అనగా, మొదటిగా మన శాస్త్రులను జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ శాస్త్రులు ఉన్నారు, వారు శాస్త్రుల గురించి ఆలోచన చేస్తే ధర్మశాస్త్రాన్ని బాగా అంటే బాగా ఎదిగినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని వారు బోధించేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేటువంటి వారు.
గమనించండి. కానీ ఈయనే మెస్సయా అని వారు గ్రహించలేకపోయారు శాస్త్రులు. రెండవదిగా ఆలోచన చేస్తే అక్కడ ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. ప్రధాన యాజకులు ఎవరు అంటే అక్కడ మనకి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 11:49-50 వచనాలలో కయప అనబడినటువంటి ఒక ప్రధాన యాజకుడు కనబడతాడు. అతడు యేసయ్యను ఉద్దేశించి ఒక మాట మాట్లాడతాడు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులు చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఆయనను విశ్వాసం ఉంచలేదు. అతడు మూడవదిగా ఆలోచన చేస్తే పరిసయ్యులు కనబడుతున్నారు అక్కడ. పరిసయ్యులు వీరి గురించి మనం ఆలోచన చేస్తే వారు వారి యొక్క స్వనీతి పరులుగా వారిని మేమే గొప్పవారము మేమే ఇలాగా అలాగా అన్నట్టుగా మరి ఇతరులను కించపరిచి మేమే గొప్ప అన్నట్లుగా స్వనీతి పరులుగా మాట్లాడేటువంటి వారు. మనకి పరిసయుడు శంకరి ప్రార్థన కూడా తెలుసు. అక్కడ పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తాడో స్వనీతి పరులుగా వారు దేవునికి చెందవలసినటువంటి మహిమని సహితం వారే పొందుకునేటట్లుగా అక్కడ ప్రవర్తించేటువంటి వారు. వీధులలో గట్టిగా ప్రార్థన చేస్తూ అందరి ఎదుట మేమే ప్రార్థన పరులం అని చెప్పేసి దేవునికి చెందవలసిన మహిమ దేవుని చెందకుండా వారి మీదకే మరి అలాగా ఉండేటువంటి వారు పరిసయ్యులు. ఆ తర్వాత నాలుగవదిగా ఆలోచన చేస్తే హేరోదీయులు కూడా అక్కడ కనబడుతున్నారు. దేవుని యొక్క వాక్యములో యేసయ్య చనిపోయినటువంటి సందర్భంలో కొంతమంది హేరోదీయులు ఉన్నారు. వారు రోమా సామ్రాజ్యాన్ని పాలస్తీనా దేశంలో స్థిరపరచాలనేటువంటి సంకల్పంతో ప్రయాసపడినటువంటి రాజకీయ గుంపుగా మనము వారి గురించి చెప్పుకోవచ్చు. ఆలోచన చేయండి, పిలాతు కూడా ఒకనొక సందర్భంలో అక్కడ తీర్పు తీర్చవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన హేరోదు దగ్గరికి యేసయ్యను పంపించినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు అక్కడ అంటే సద్దుకయ్యలు గురించి మనము గమనించవచ్చు. ఈ సద్దుకయ్యలు ఎవరు అంటే వారు అక్కడ పునరుత్థానము లేదు అని చెప్పేసి చెప్పినటువంటి గుంపుగా వారు అక్కడ కనబడుతూ ఉంటారు. ఈ యొక్క సద్దుకయ్యలను అనబడినటువంటి వారు అంత మాత్రమే కాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే యూదా మత నాయకులు ఉన్నారు అక్కడ. వారందరూ ఎవరు అంటే యేసుక్రీస్తు మీద నేరారోపణ చేసినటువంటి వారు. దేవుని యొక్క వాక్యములో లూకాసు సువార్త 23:2 చూస్తే అతను మరి క్రీస్తు అన్నటువంటి ఒక రాజని చెప్పుకుంటున్నారు, లేకపోతే కైసరుకు పన్ను ఇవ్వవద్దని చెప్తున్నారని చెప్పేసి యేసయ్య మీద నిందలు లేకపోతే ఆరోపణలు చేసినటువంటి వారు వేరు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరున్నారు అక్కడ అంటే పిలాతు. అక్కడ పిలాతు గురించి ఆలోచన చేస్తే మరి ఆయన మరి యేసయ్యను ఒక రకంగా చెప్పాలంటే సిలువకు అప్పగించింది ఆయనే. ఒక రకంగా చెప్పాలంటే పిలాతు ఒక రకంగా పిరికివాడు అనేటువంటి నిందను కలిగినటువంటి వాడు. అతను కైసరయలో ఉండి పరిపాలన చేయవలసినటువంటి వాడుగా ఉండవలసిన వాడు. అక్కడ కాకుండా యెరూషలేముకు వచ్చి యెరూషలేము నుండి ఆయన ఇది చేసినటువంటి వాడు. ఒకనొక సందర్భంలో తాను తప్పించుకునడానికి హేరోదు దగ్గరికి ఆయనను పంపించినటువంటి వ్యక్తి. కాబట్టి పిలాతు కూడా ఆ సందర్భంలో అక్కడ ఉన్నాడు అని వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేయవచ్చు. ఇంకా ఎవరున్నారు అక్కడ అంటే ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా ఎవరు అంటే యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడు. ఆయన మనందరికీ తెలిసిందే. అతను మరి ఆయన శిష్యులందరితో పాటు ఉన్నప్పుడు డబ్బును అతనే మెయింటైన్ చేసినటువంటి వాడు, ఒక రకంగా చెప్పని ట్రెజరర్ లాగనమాట. అయితే యేసయ్యను ఒకనొక సందర్భంలో ఆయనను 30 వెండి నాణ్యములకు అమ్మి వేసినటువంటి పరిస్థితిని కూడా మనం అక్కడ చూడవచ్చు. ఆ తర్వాత ఇంకెవరున్నారంటే అక్కడ రోమా సైనికులు ఉన్నారు. యేసయ్యను మరి ఆ సిలువ వేసినటువంటి సందర్భంలో మేకలు కొట్టిన వారు, లేకపోతే ములగిరడం పెట్టిన వారు, లేకపోతే బల్లెపు పోటు పొడిచిన వారు, ఇంకా చెప్పాలంటే యేసయ్య యొక్క మరి బట్టలను కూడా వారు చీటీలు వేసుకుని పంచుకున్నటువంటి వారు అక్కడ కనబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక ఎందరో ఆ ఎందరో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు, పారిపోయారు. ఆడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, దూరం నుంచి చూస్తున్నారు. ఆ తర్వాత ఇంకా మనం చెప్పాలంటే వారిలో మనము కూడా ఉన్నాం.
ఈ రోజుకి కూడా యేసయ్యను ఆయన గురించి తెలిసి కూడా ఇంకా అనేక మంది అనేక రకాలుగా ఆయనకు విరోధముగా పనులు చేస్తూ ఆయనకు వాక్య ప్రకారంగా కాకుండా దేవుని చిత్త ప్రకారం కాకుండా మన సొంత ఇష్ట ప్రకారముగా ఈ లోకములో మనం జీవించేస్తూ యేసయ్యను ఇంకా సిలువ వేస్తున్నటువంటి వారముగానే ఉన్నాం. ఆయన యొక్క గాయములను ఇంకా రేపుతున్నటువంటి వారముగానే ఉన్నాం. కాబట్టి వీరిని అనగా అందులో మనము కూడా ఉన్నాం. యేసయ్య చెప్తున్నటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఇరుగురు గనుక వీరిని క్షమించు. ఈ సమయంలో యేసయ్య ఆయన సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే మొదటి మాట చాలా అంటే చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకంలో పెట్టుకుంటాం. అయితే యేసయ్య చనిపోయే ముందు సిలువలో ఆయన వేలాడుతూ ఆయన మాట్లాడిన మాట క్షమించు. ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క దయ, ఆ యొక్క కరుణ ఏం చేస్తుందంటే మన యొక్క పాపముల నుండి మనలను ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలని గ్రహించి మనం ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి విరోధముగా పనులు చేసామేమో, ఇక నుంచి అయినా అలాంటి మానుకొని దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ముందుగా మీ అందరికీ మంచి శుక్రవారం శుభాకాంక్షలను తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యం ఏమిటంటే రెండవ మాట వచ్చి ఏమన్నారంటే, యేసయ్య లూకా సువార్త 23:42-43 వచ్చినారు. మొదటి మాట వచ్చేమో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అనేసి ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఒక దొంగతో చెప్తున్నారు. ఆ దొంగ ఎవరు? ఎక్కడో లేదు దొంగ. ఆయనతో పాటే సిలువ వేయబడిన దొంగతో ఈ మాట అంటున్నారనమాట. అయితే ముందుగా మనం అందరూ కూడా చెప్పవలసింది ఏంటంటే, మొదటి మాట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం చెప్తున్న మాట. రెండో మాట వచ్చేసి ఏంటంటే, ఒక వ్యక్తి కోసమే. ఒక వ్యక్తి కోసం అంటే దొంగతో మాట్లాడుతున్న మాట అనమాట. అయితే దేవుడు ఈ లోకానికి రావడానికి కారణము మానవుల యొక్క పాపాలని నుంచి విడిపించి మనల్ని అందరినీ కూడా పరలోకంలోనికి తీసుకువెళ్ళడానికి, ఆ ఉద్దేశంతోనే దేవుడు ఈ లోకానికి వచ్చి అన్నాడనమాట. రావడము ప్లస్ ఆయన రక్షణ కార్యాన్ని ఇక్కడ జరిగించడానికి ఈ దేవుడు ఈ లోకానికి వచ్చి అన్నారు. ఫస్ట్ మాట వచ్చేసి ఏంటంటే క్షమాపణ గురించిన మాట, అది క్షమాపణ వాక్. రెండవ మాట వచ్చి ఏంటంటే రక్షణ వాక్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ రెండో మాటలు ఎవరితో చెప్తున్నారో, అక్కడ ఉన్న జనులతో కాదు. ఫస్ట్ మాట వచ్చైతే అక్కడ ఉన్న జనులందరితో, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరందరినీ క్షమించన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం చెప్తున్నమాట. ఈ రెండో మాట వచ్చేసి ఏంటంటే ఒక దొంగ చెప్పిన మాట, ముందు అన్న మాటను బట్టి, దొంగ అన్న మాటను బట్టి ఈయన అతనికి సమాధానంగా చెప్తున్న మాట అనమాట. అతనికి ఒక్కడతోనే మాట్లాడుతున్న మాట. అయితే మనం ఈ లోకపరంగా చూసుకున్నట్లయితే మనము చనిపోతున్న వ్యక్తి ఒకవేళ మనం సమీపంలో ఉన్నారనుకో, ఆ వ్యక్తి యొక్క మాటలు చాలా విలువైనవిగా మనం ఆ చివరి మాటలు ఏం చెప్తాడనేసి ఎదురు చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ చివరి మాటలకు చాలా విలువ ఉంటుంది అనమాట. యేసయ్య 33.5 సంవత్సరాలు కూడా సేవ చేసి చివరి ఘట్టంలోనికి సమీపించాడు అనమాట యేసయ్య. ఆ సమీపించినప్పుడు ఈ రక్షణ కార్యం జరుగుతుంది. అసలైన విషయం ఇదే. ఇది దేవుని లోకానికి రావడానికి కారణము ఈ సిలువ కార్యం జరిగించడానికే. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని చేసినా కానీ సాతానుడు ఈ సిలువ కార్యము జరిగించాలి. కానీ వాడికి కూడా అదే ఇష్టం, సాతానుకు కూడా. ఎందుకంటే సిలువ వేయబడతాడో, యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడో, మూడో దినాలు వేస్తానని చేసి చెప్పాడు, ఇవన్నీ జరగవు, ఇంకా ఇటు చనిపోతాడు. ఎందుకంటే సాతానుడు ఈ లోకపరంగా ఆలోచించాడు, నేను విజయం సాధించాను కదా అనేసి అనుకున్నాడు. కానీ యేసయ్య ఈ సిలువ కార్యం వల్ల మానవ యొక్క పాపాలని, మనందరి యొక్క పాపాలు, ఎందుకంటే మానవుడు జన్మతహ కర్మతహ పాపి అనమాట, ఆ పాపాలు క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. అది పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధ రక్తము
యేసయ్య మన కోసము మనందరి పాపముల కోసము చిందించాడు, మనకి రక్షణ అనుగ్రహించాడు. ఎందుకంటే ఎవరునూ నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అదే యేసయ్య ముందుకి చూసినట్లయితే వాళ్ళందరూ కూడా బలి పశువుని అర్పించడం, దాని మీద బలి పశువు మీద చేతులు పెట్టడం, ఆ చేతులు పెట్టిన తర్వాత దాన్ని ఏమో వధించడం, మా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం, యాజకుల చెవిలోని నేను పాపం చేశానని చెప్పడం, అతని క్షమించడం చెప్పడం, ఈ రీతిగా జరుగుతూ వచ్చింది. యేసయ్యకు ముందు యేసయ్యకు వచ్చిన తర్వాత మనం అలా బలి పశువులు గట్టే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనందరి పాపముల కోసం యేసయ్య బలి పశువుగా అర్పించబడి ఉన్నాడు, ఆయన రక్తము మన కోసం కార్చి ఉన్నాడు అనమాట. అదే రీతిగా మనం చూసినట్లయితే దొంగ ఏమంటున్నాడంటే, దొంగ అన్న మాటలను బట్టి యేసయ్య చెప్తున్నాడు అనమాట, యేసయ్య నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేసి అన్నాడు. అందుకనేసి యేసయ్య తనకి సమాధానంగా చెప్తున్న మాట అనమాట ఈ రెండవ మాట. అదే రీతిగా దొంగ తను చేసిన పాపాలను బట్టి తను చేసిన ఆటలను బట్టి మనకైతే ఇది సరైనదే, కానీ ఈయన చాలా నీతిమంతుడు, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి కూడా చాలా పశ్చాత్తాపడ్డాడు ఆ క్షణంలో. ఆ పశ్చాత్తాపంతోనే తను ఇతను నిజముగా దేవుని కుమారుడు అనేసి గ్రహించాడు కాబట్టి యేసయ్య నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎందుకంటే ఈ దొంగ అంతకుముందు యేసయ్య చేసిన అద్భుతాలు, ఎందుకంటే చనిపోయిన వారిని లేపడం, మళ్ళీ అదే రీతిగా అనేక మందిని స్వస్థపరచడం, కుష్ఠరోగులను స్వస్థపరచడం, ఈ రీతిగా అనేకమైన అద్భుతాలు చూశాడు. తను చూసినప్పుడు ఈ సిలువలో ఉన్నప్పుడు తను కూడా అద్భుతాలు చేస్తాడు కదా యేసయ్య, నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అని అనొచ్చు, కానీ ఆ మాట అనలేదు తను. ఎందుకంటే నేను ఎలాగైనా చనిపోతాను, చనిపోయిన తర్వాత నాకు ఒక పునర్జన్మ ఉన్నది, ఆత్మ నా శరీరం అయితే చనిపోతుంది కానీ ఆత్మ చనిపోదు అని ఆ విషయాన్ని గ్రహించి తను అక్కడే రక్షణ మార్మన్స్ పొందాడు తను యేసయ్యను చూసి. ఎందుకంటే రాణు వారు ఎంతగానో కొడుతున్నారు, ఎంతగానో మరి అతన్ని హింసిస్తున్నారు, అయినప్పటికీ కూడా తను ఏమి మాట్లాడుకోకుండా, తను ఎంతో మౌనంగా ఉండి వారిని ఏమి శపించుకోకుండా తను ఉండడం చూసి ఆ దొంగ తనలో తానే పశ్చాత్తాపడి తను రక్షణ పొందాడు. ఎందుకంటే యేసయ్య ఈ సిలువలో పడుతున్న రెండు మాట ఈ మా ఏడు మాటలు కూడా ఎంతో భారభరితంగా మాట్లాడిన మాటలు అనమాట. ఎందుకంటే ఉదయకాలం నుంచి కూడా ఆయన్ని ఎంతగానో హింసిస్తూ ఆ వీధుల్లోని పచ్చిమానుతో చేసిన ఆ కర్రతోని ఆ సిలువ చేసి అది మొయించి మళ్ళా గొల్గొతా కొండకు వచ్చిన తర్వాత కాళ్ళలోని చేతుల్లోని మేకులు పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఇంతకంటే చాలా హింసించి ఎంతగానో బాధపరిచారు. ఆ బాధలో కూడా ఆయన ఈ మాటకు సమాధానం చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే యేసయ్య వచ్చింది ఈ లోకానికి పాపులను రక్షించడం కోసం. అదే రీతిగా వెంటనే ఆయన చేసిన దాన్ని బట్టి ఆ దొంగ తన మనసును మార్చుకుని అప్పుడే పశ్చాత్తాప పొంది రక్షణ పొంది అన్నాడు. అదే రీతిగా మనము కూడా ఇదిగో సమయం ఉందలే అనేసి మనం ఎప్పుడో ఈ దొంగ ఎప్పుడైతే ఏదో చివరి దినాల్లో రక్షించబడ్డాడో ఆ రీతిగా అనేసి యవనస్తులు మాకు కూడా జీవితం ఉంది అనుభవించేయాలి అనేసి మీరు జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. రెండో మాట చెప్పిన మాట ఏంటంటే నేను ఈ రాజ్యంలో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే మనం చనిపోయినప్పటికీ కూడా మన ఈ జీవితం ఇప్పటితో అంతం కాదు, మన ఆత్మ యుగ యుగములు జీవిస్తారు. ఎక్కడది మనం చేసిన మన క్రియలను బట్టి ఎవని క్రియల ఫలితం వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టుగా, మనం చేసిన మంచి క్రియలు అనుకో మనం పరలోక రాజ్యం వెళ్తాం, లేదు చెడ్డ క్రియలు అనుకో నరకానికి వెళ్తాం. నరకంలో యుగ యుగములు మండుతూ ఉంటాం, అగ్ని ఆరదో పురుగు చావదనే అగ్నిలో పడవే పెడతారు. అందుచేత మనము విశ్వాసంగా నైనా మా తండ్రి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవకులు చెప్పిన వాక్యాలు వింటూ నైనా మరి వాక్యాలు చదువుకుంటూ మరి మనం ముందు సాగుదాము. మనం పరలోక రాజ్యంలో మనము ఉండేలాగున మన జీవితాల్లో ఒకవేళ మనం ఇంకా వెనకబడిపోయి ఉన్నామేమో మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చిస్తూ దేవునికి ఎక్కువ సమయము ఇస్తూ గడుపుతాము. అదే రీతిగా నేను చెప్పేది ఏమిటంటే ఈ రోజున మనము ఈ రీతిగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. యేసయ్య చెప్పిన ఈ మాటలను బట్టి మనము రక్షణ పొంది దేవునిలో సాగాలని ఈ చిన్న వాక్యము
ఈ చిన్న మాటను మన వినికుల్లో దేవుడు దీవించిన గాక. ఆమేన్. మరి దేవుని వాక్యం చదువుకున్న యోహాను సువార్త 19:26 మనం చదువుకున్నాం. 26 చూడండి, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 3వ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తరువాత శిష్యుని చూచి, అనగా యోహాను గారిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. క్రైస్తవులారా, హల్లెలూయా. ఈ వాక్యం బాగా ఆలోచన చేయండి. మన నిశ్చయముగా ఈ యొక్క మరి యేసుప్రభు సిలువ పలికిన 3వ మాట మనం ధ్యానించినప్పుడు, మరి యేసుప్రభు వైపు మనం చూసుకుంటే యేసయ్య మరి ప్రేమను తెలియపరుస్తున్నాడు. ప్రేమ 2వది మనం గమనించినట్లయితే, దేవుడు ఒక బాధ్యతని ఆయనకు బాధ్యత కనిపిస్తుంది వచనము. 3వదికి మనం గమనించినట్లయితే మరి బంధుత్వం ఆ రిలేషన్షిప్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని హృదయంలో ఉన్నటువంటి మరొక ఆలోచన కూడా దేవుడికి తెలియపరుస్తున్నారు. బాగా ఆలోచన చేసినట్లయితే మనం అనేక మార్లు అనుకుంటూ ఉంటాం, మరి యేసు ప్రభు యొక్క శిష్యులు 12 కదా, మరి 12 అందరికీ ఈ బాధ్యతను అప్పగించుకుని యోహాను గారికి ఎందుకు ఈ బాధ్యతను అప్పగించారు అంటే, మరి యోహాను గారి గురించి మనం ఆలోచించినట్లయితే, యోహాను మన నిశ్చయముగా దేవుని చేత ప్రేమించబడిన కుమారుడిగా ఉన్నాడు. దేవుని చేత, యేసయ్య చేత ప్రేమించబడినటువంటి, అందుకే బైబిల్ రాయ తాను ప్రేమించిన కుమారుడు. సో యేసు ప్రభు వారికి ప్రేమించినటువంటి శిష్యుడుగా మరి యోహాను గారు ఉంటూ ఉన్నారు. కాబట్టి యోహాను గారు నిశ్చయంగా దేవుని చేత ప్రేమించబడ్డానికి ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అన్ని సమయములు, అన్ని పరిస్థితులు ఎందు, అన్ని స్థితిగతులు ఎందు దేవుని వెంబడించుచున్న వ్యక్తిగా ఉన్నాడు. బాగా ఆలోచించండి, యేసుప్రభు సిలువుకు అప్పగించబడిన తర్వాత అందరూ యేసైని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ యోహాను మాత్రము యేసైని వెంబడిస్తూ ఉన్నాడు. యేసైని వెంబడిస్తూ చివరికి ఆ సిలువు వేయబడిన తర్వాత యేసై యొక్క సిలువ దగ్గరకు వచ్చి, మరి నిశ్చయముగా యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియ గారు, మార్త, మరి మగ్ధల మరి అందరూ కూడా ఉంటూ ఉండగా శిష్యుడైనటువంటి యోహాను గారు సిలువ దగ్గర ఉంటున్నారు. సిలువ దగ్గర ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే యేసయ్యను వెంబడించినటువంటి శిష్యుడు ఎవరు యేసయ్యను వెంబడించగలరంటే ఆయన ప్రేమించిన వారే ఆయన కలిగిన శ్రమలో వెంబడించగలరు. అందుకే బాగా ఆలోచన చేయండి, మన కలిగిన శ్రమలో ఎవరు మనం వెంబడించు వారుగా, ఎవరు మనం అంటిపెట్టుకునే వారిగా ఉంటారో వారిని ప్రేమించే వారుగా ఉంటారు. చాలామంది అన్నీ ఉన్నప్పుడు, మనం ఎంత బాగా ఉన్నప్పుడు బాగా ప్రేమిస్తారు, మనకు శ్రమ వేదన కలగగానే అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ ఎవరైతే నీ కలిగిన శ్రమలో, నీ కలిగిన బాధలో నేను అంటి పెట్టుకొని నిన్ను వెంబడిస్తారో వారే నిజమైనటువంటి మరి శిష్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, నిజమైనటువంటి బంధుత్వం కలిగిన వారిగా ఉంటారు. సో కాబట్టి బాగా ఆలోచన చేద్దాం, యోహాను గారు యేసయ్యను శ్రమలో వెంబడించిన వ్యక్తిగా ఉంటున్నాడు. క్రైస్తవులారా, హల్లెలూయా. అందరూ స్కాటర్ అయిపోయారు, శిష్యులందరూ కూడా. యేసు మరి యోహాను గారు మాత్రము యేసయ్యను తన గురువైనటువంటి మరి యేసు ప్రభు అని వెంబడించు వారిగా, మరి మంచి సహోదరుడిగా, మంచి శిష్యుడిగా యోహాను గారు ఉంటున్నారు. అందుకే మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభు వారు మరి కుమారునికి తల్లికి ఉన్నటువంటి ప్రేమను ఇక్కడ తెలియపరుస్తున్నారు. కుమారునికి తల్లికి ఉన్నటువంటి ప్రేమ, తల్లి మరి కుమారుని ఎంతగానో ప్రేమిస్తుంది, మరి కుమారుడు ఆ ప్రేమను గుర్తుపెట్టుకోవాలి కదా. ఈరోజు మనం చూసినట్లయితే అనేక మంది తల్లిదండ్రులు మరి బిడల చేత విడిపించబడిన వారిగా, మరి అనేక మంది తల్లిదండ్రులు మరి నిశ్చయంగా ఎలాంటి వారిగా ఉన్నారంటే పిల్లలు విడిచిపెట్టేసిన తల్లిదండ్రులుగా ఉన్నారు. ఒక ఏజ్ రాగానే ఆ తల్లి తన కుమారులను చూపించిన ప్రేమను, ఒక ఏజ్ రాగానే ఆ యొక్క మరి తల్లిదండ్రులు కుమారుని ప్రేమించినటువంటి ప్రేమను కుమారులు లేదా బిడలు మర్చిపోయి మరి వారికి ఇంకా వారికి కలిగిన పరిస్థితులను బట్టి అలాగ వెళ్ళిపోయే వారిగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ సత్యాన్ని గమనించండి, మరి తల్లిదండ్రులు చూపినటువంటి ఆ ప్రేమను బిడలైనటువంటి వారు ఎన్నడూ మరచిపోకూడదు. క్రైస్తవులారా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఆయన యొక్క బాధ్యతను, దేవుడు మరి తల్లి ఎడల కుమారునికి ఉన్నటువంటి ప్రేమను యేసు ప్రభు ఇక్కడ తెలియపరుస్తుంటున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తెలియపరుస్తున్నారు మరి యేసు ప్రభు వారిని ఆ తల్లి ఎంతగా ప్రేమించిందంటే, యేసయ్యకు తెలుసు, మరి యేసయ్య మరి మార్తకు మరియకు తెలుసు,
మరియమ్మ గారికి తెలుసు ఏసై ఎవరైనారు అని. సో నేను అనుకుంటాను మామూలుగా కలిగిన అటువంటి కుమారుని ప్రేమించడం దానికి అత్యధికంగా ప్రేమించడం ప్రారంభించింది. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు అయినది, ఎవరు తనకి కడుపును కలిగి ఉన్నారో, ఎవరు తనకి పుట్టబోతున్న ఆల్రెడీ మరియ గారు ఎరిగి ఉన్నారు కనుక మరియమ్మ. సో చాలా ఇంకా అల్లారు ముద్దుగా పెంచిన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. సో కనుక యేసు ప్రభు ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా ఈ లోకములకు నేను తండ్రి నన్ను ఏం పంపించాడో అవన్నీ నెరవేర్చేశాను, ఇక ఈ భూమి తనకు సంబంధం లేదు, ఈ రిలేషన్ నా సంబంధం లేదని చెప్పి ఏసైనా పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు ఎవరు ఎట్టయినా పండి, నా తల్లి ఎట్టయినా పండి, నాకు అవసరం లేదని అనుకోలేదు. ఎందుకంటే ఆ యొక్క యేసు తండ్రి మరి మనిషి ఏ యొక్క పని మీద పంపించాడో అవన్నీ నెరవేర్చాడు. కానీ మరి కుమారుడిగా తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యతను కూడా ఇక నెరవేర్చున్నటువంటి కుమారుడిగా యేసు ప్రభు వారు ఉంటున్నారు. బాగా ఆలోచన చేద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగునట్లుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సత్యాన్ని మనం గమనిద్దాం. మనీష్యం యేసు ప్రభు వారు ఆ తల్లి ఎడల చూపినటువంటి ప్రేమ అపారమైనదిగా ఉంటుంది. ప్రైస్తలు హల్లెలూయా. ఇక నాకు అప్పగించిన బాధ్యత అయిపోయింది, మీరు ఎలా పోండి, నేను వదిలేయట్లే. చాలామంది కుమారులు ఎలాంటి వారిగా ఉంటారంటే మరి వారికి తల్లిదండ్రులు పని అయిపోయిందారు, తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తారు, వారిని పట్టించుకోరు, వారు పట్టించుకోరు, వారికి ఏమాత్రం బాగుగోలు చూడరు, వారి ఈ పరిస్థితిలో నుంచి. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించండి. మరి నిర్గమకాండము 20వ అధ్యాయము ఒకసారి మనం చదువుకున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము దేవుడు మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంటుంది. చూడండి 20వ అధ్యాయము 12వచనం గమనించినట్లయితే, నీ దేవుడిని యెహోవాని అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతురగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రైస్తలాడు హల్లెలూయా. బాగా ఆలోచన చేద్దాం. సో యేసు ప్రభువారు నిశ్చయముగా 10 ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే రాయబడుతుంది, నీవు దీర్ఘాయుష్మంతురగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. ఈరోజు మన ఆలోచన, ఎంతమంది వారి యొక్క మరి బిడలైనటువంటి వారు తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉంటున్నారు? యేసు చాలామంది మరి క్రైస్తవులే, చాలామంది మరి దేవుని ప్రేమించుచున్నామని చెప్పి చెప్పేవారే, ప్రార్థన చేయవారే, వాళ్ళు తల్లిదండ్రులు గౌరవించలేని పరిస్థితుల్లో, తల్లిదండ్రులు సన్మానించలేని పరిస్థితుల్లో అనేక మంది ఉంటూ ఉన్నారు. సో మనం గమనించినట్లయితే నీకు మాదిరికరంగా మరి నిశ్చయంగా నీ దేవుడైనటువంటి ఏసయ్య ఈ భూమి మీద ఆయన బాధ్యతను, ఆ తల్లి ఎడలో ఉన్నటువంటి బాధ్యత నెరవేర్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సో బాగా ఆలోచన చేయండి, బాధ్యత అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది కదా, మా తల్లిని ఏం చేస్తుంది, తన కుమారుడిగా పెద్ద కుమారుడికి ఒక బాధ్యత ఉంటుంది. సో కుమారుడు తల్లిని విడిచిపెట్టలేదు, అనేక మంది తల్లిదండ్రులు, అనేక మంది పిల్లలు ఉన్న తర్వాత. కానీ యేసు ప్రభు వారు మరి తాను ప్రేమించినటువంటి శిష్యుడికి తన యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. అంటే తన యొక్క బాధ్యతను తను ఎలాగైతే తన తల్లిని చూసుకున్నాడో అదే బాధ్యతను మరి క్యారీ చేయగలిగినటువంటి ఆ యొక్క గుణము, ఆ లక్షణములు యోహాను గారిలో ఉన్నాయి. కనుక యోహాను గారికి మరి తన తల్లిని అప్పగిస్తున్నాడు. ఇక మీదట మరి నేను ఉండిన కనుక ఈ భూమి మీద మరి నా శిష్యుడుగా, నేను ప్రేమించిన శిష్యుడు, నా హృదయము కలిగిన వానిగా నీవు నా తల్లిని చూచుకునగలవని, ఆ తల్లిని ఆ యొక్క కుమారుడైనటువంటి యోహాను గారికి అప్పగిస్తుంటున్నారు యేసు ప్రభు వారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు మనం తెలుసుకోవాల్సి ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించేవాడుగా నువ్వు ఉండాలి. యేసయ్య సిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానించుకుంటూ మన జీవితంలో వాటిని మాదిరికరంగా చూసుకోవాలి. సో మనం అలాంటి వారిగా ఉన్నామా? యేసయ్య ఎందుకు పలికాడు సిలువలో మాటలు అంటే, యేసయ్య నెరవేర్చినటువంటి ఈ యొక్క 3వ మాటలో ఉన్నటువంటి బాధ్యత నీ జీవితంలో చేయగలుగుతున్నావు లేదని కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు మానవుడికి లోకానికి వచ్చాడు, మానవుడి లోకానికి వచ్చి ఆ తల్లి ఎడల తనకున్నటువంటి ప్రేమను చూపించి మరి నిశ్చయముగా ఆ తల్లి యొక్క విడువక మరి తల్లిని సన్మానించే వ్యక్తిగా తనకున్న తల్లి ఎడల తనకున్న బాధ్యతను మరి తన యొక్క శిష్యుడైనటువంటి, తన ప్రేమ శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించుచున్నాడు. ప్రైస్తలాడు హల్లెలూయా. చాలామంది అనుకుంటారు వివాహమైన తర్వాత వాడిని తల్లిని విడిచిపెట్టేయాలి, ఇంకొండతో ఉండకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని చూసుకోకూడదు అని చెప్పి అనుకుంటారు. కానీ దీని వాక్యం చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతురగినట్లుగా నీకు ఇచ్చిన దేశములో నీ తల్లిని నీ తండ్రిని తల్లిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని నీవు పూజించాలి, నీవు నిశ్చయముగా అన్ని విషయంలో వారికి గౌరవించే విధంగా నువ్వు ఉండాలని చెప్పి ప్రభు పెట్టి మీకు మనం చేస్తున్నా. రెండోది మనం గమనించినట్లయితే మరి ప్రేమ అనేది కనిపిస్తుంది, ప్రేమ. సో నిశ్చయముగా మరి యోహాను గారు కూడా దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వ్యక్తిగా, దేవుని ప్రేమను తెలుసుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు.
సో యోహాను గారు అందుకే యేసుని అర్థం చేసుకున్నాడు. కనుకే తను రాసినటువంటి పత్రికల్లో అంటాడు, దేవుడు ప్రేమయున్నాడు, దేవుడి ప్రేమయున్నాడు అని అనేక మార్లు ప్రకటించాడు. కనుక దేవుని ప్రేమను మనకి కలిగిన వ్యక్తిగా యోహాను గారు ఉన్నారు. కనుక ఆయన మరి యేసు ప్రభు వారు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది యోహాను గారికి అప్పగించాడు. మరి యేసు శిష్యుని పిలిచి అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించు. అలాగే తల్లి అయినటువంటి మరియను పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక మీదట నేను భూమి మీద ఉండను, కనుక మరి నా నేనున్నటువంటి నా బాధ్యత నెరవేర్చడానికి నా యొక్క స్థానంలో ఇదిగో మరి మరొక కుమారుడు నేను నీకు అప్పగిస్తున్నాను. సో ఈ కుమారుడిని బాగుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక మంచి రెస్పాన్సిబిలిటీని మరి యోహాను గారికి అప్పగిస్తున్నారు. నేను చాలా ఆనందపడతాను, ఎందుకంటే యేసయ్య అంత నమ్మకంగా తన తల్లి బాధ్యతను తన కుమారు మరి శిష్యుని యోహాను గారికి అప్పగించాడంటే యోహాను గారు ఎంత మరి ఎంత దేవుని ప్రేమించిన వ్యక్తిగా, దేవుని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా, దేవుని గుణగణములు కలిగిన వ్యక్తిగా, దేవుని యొక్క హృదయము కలిగిన వ్యక్తిగా ఉన్నాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఒక బాధ్యత అప్పగించబట్టమంటే ఎలాంటిది అంటే తన బాధ్యతను మోయగలడా, ఆ బాధ్యతను ఫాలో అవ్వగలడా, ఆ బాధ్యతను మోయడానికి తన అర్హుడా, తన గుణగలం ఇన్ని చూస్తాం కదా. గమనించండి, తన తల్లికి అప్పగించే ముందు యోహాను గారు మరి యేసు ప్రభు గారి యొక్క బాధ్యతను కొనసాగించడానికి యోగ్యత కలిగిన వ్యక్తిగా యోహాను గారు ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వెంబడిస్తున్నటువంటి మనందరము కూడా యేసు ప్రభు యొక్క బాధ్యతను మోయగలిగిన వారిగా మనం ఉన్నామా? యేసయ్య చేత ప్రేమించబడిన వారిగా మనం ఉన్నామా? యేసయ్య నీకు ఒక బాధ్యతను అప్పగించగలిగినటువంటి మనసు గుణము నీలో ఉందా? నువ్వు ఆలోచన చేయాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగునగాక. ఈరోజు దేవుని నిశ్చయముగా తల్లి యొక్క బాధ్యతను మరవలేదు. సో మా మానవుడిగా యేసయ్య దేవుడికి లోకమునికి వచ్చి మానవుడిగా ఆయన ప్రతి బాధ్యత నెరవేర్చాడు. సో నీ తల్లిని తండ్రిని సన్మానించేటువంటి కుమారుడిగా సేవకుడుగా మరి నువ్వు ఉండాలి. నీ తండ్రిని సన్మానించి నీ తల్లిని సన్మానించాలి. యేసు ప్రభు వారు తన తల్లిని ప్రేమించి తన తల్లి యొక్క బాధ్యతను మరి మరవకుండా మరి తన యొక్క బాధ్యత ఎరిగినటువంటి ఎరిగినటువంటి దేవుని కుమారుడిగా తన బాధ్యతను మరి యోహాను గారికి అప్పగించాడు. మరి యోహాను గారు తన ఇంట చేర్చుకున్నాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. తన యొక్క తల్లిగా మరి నిశ్చయంగా తను ఆహ్వానించుకొని తన తల్లిగా తన హక్కులను చేర్చుకుని మరి తన తల్లిగా ప్రేమించేటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా యోహాను గారు మరి తల్లిని మరి యేసు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన మరి ఆ హక్కులను చేర్చుకున్నాడు, మరి రిసీవ్ చేసుకున్నాడు, అలాగను చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. మరి నిశ్చయంగా ఈ మూడో మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈశ్వరు మిగతా మాటలన్నీ కూడా అనేకమైన వాటిగా మాట్లాడాడు, కానీ ఈ మూడవ మాట మాత్రము తన తల్లి విషయంలో, తన బాధ్యత విషయంలో మాట్లాడినటువంటి మాటగా ఉంటుంది. ఈ మాటను మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ మాటను మనందరము కూడా అన్వయించుకొని మన తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తిగా ఉండాలి. నీ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మరి మోయగలిగినటువంటి, తన యొక్క బాధ్యతను నెరవేర్చగలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలని ప్రభు పెట్టి మీకు మనవి చేస్తూ, మరి దేవుని నిశ్చయముగా అనేక రాకడ సమీపించుచుండగా ఈరోజు దేవుని యొక్క మరి సిలువలో యేసయ్య పలికినటువంటి మాటలు మనం ధ్యానించుకుంటూ అవి మనము కలిగి మన జీవితంలో యేసయ్య చెప్పిన ప్రకారం నడుచుకుంటూ దేవుని యొక్క మహిమ కొరకు నిలబడుతూ సిలువలో మన కొరకు యేసయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ కలిగిన వారిగా జీవించడానికి మనం దేవునికి అప్పగించుకున్నాం. దేవుని కృప, దేవుని కాపుదల, ఆయన క్షేమము మీకును మీ కుటుంబాలకును సదాకాలము తోడయండి. క్రీస్తు కలిగిన మనసును, క్రీస్తు చేత ప్రేమించబడినటువంటి వారిగా, క్రీస్తు బాధ్యతను మోయగలిగినటువంటి ఆ యొక్క హృదయము కలిగిన వారిగా మనము, మన కుటుంబాలు ఆయన ప్రేమించినటువంటి ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క మరి విశ్వాసం ఉండినట్లుగా దేవుని ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన నాకు మంచి అవకాశం బట్టి మీకు నెట్లని స్థుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. మరి యేసు ప్రభు వారు సిలువులో పలికిన 7 మాటలు చాలా అమూల్యమైనవి. ఎవరైనా ఒక వ్యక్తి మరణించే ముందు ఇచ్చే దానిని మరణ వాంగ్మూలం అంటారు. దానిని మించిన సాక్ష్యం ఉండదన్నమాట. మరణ వాంగ్మూలంలో అబద్ధాలు మాట్లాడడం కానీ, అసత్యాన్ని సత్యంగా మార్చాలని కానీ,
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారని కోర్టువారు ఆ మరణ వాంగ్మూలాన్ని ఇంకా వేరే సాక్ష్యాలతో పని లేకుండా దాన్ని రుజువుపరుచుకుని దానితోనే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అలాగే యేసుప్రభు వారు కూడా ఈ పలికిన 7 మాటలు ఈ మానవాళికి చాలా అమూల్యమైనవి. అందులో మనం ఇప్పుడు 4 మాటని ధ్యానం చేసుకుందాం. ఈ 4 మాట మత్తయి సువార్త 27:46 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థం. ఈ మాట యేసుప్రభు వారు పలికిన తర్వాత తదుపరి 3 మాటలు పలికినట్లుగా కనిపిస్తుంది. ఈ 4 మాటలో బిగ్గరగా కేకవేయడం యేసుప్రభు వారు పలికిన ముందు మాటలు కానీ వెనక మాటలు కానీ బిగ్గరగా కేక వేసినట్లుగా కనిపించడం లేదు. ఈ మాటలో దేవునితో తన ఎడబాటును తెలియజేస్తుంది. యేసుప్రభు వారిని అనేక రకాలుగా హింసించినప్పటికీ ఆయన ఎప్పుడు బాధపడలేదు కానీ దాని గురించి పెద్దగా చింతించలేదు కానీ అంటే శారీరకంగా బాధపడినప్పటికీ కూడా మానసికంగా ఎటువంటి వేదన పడినట్టుగా లేదు. కానీ ఎక్కడైతే మాత్రం ఆవేదనతోనూ ఆక్రందంతోనూ పలికినట్లుగా దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేసినట్లుగా కనిపిస్తుంది. ఆయన పలికిన సమయం కూడా రమరమీ 3 గంటలప్పుడు కూడా ఆ ప్రాంతమంతా కూడా చీకటితో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఆ చీకటితో నిండడం కూడా ఒక సాదృశ్యంగా కనిపిస్తుంది అన్నమాట. దేవుని మీదకి యేసుప్రభు వారు వారుల మీదకి ఈ చీకటి రావడానికి అప్పటి వరకు 3 గంటలంటే ఇంచుమించుగా చాలా ఎండ వేళ ఆ ప్రాంతంలో ఆ చీకటి అంధకారం అయిపోయింది అన్నమాట. దీనికి ఒకటే కారణం, తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని ఆ విధంగా నలగగొట్టడం, యేసుప్రభు వారిని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టమైనట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే దావీదు ప్రవక్త ముందుగానే ప్రవచించుంటున్నాడు. నా దేవా నన్నేళ విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా నున్నావు. ఈ మాట యేసుప్రభు వారు పలికిన మాట ముందుగానే తెలియజేసినట్లుగా కనిపిస్తుంది. అలాగే ఈ కీర్తనలోనే యేసుప్రభు వారు చేయబోయే పనులు కూడా ఇంకో దానిలో కూడా తెలియచేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ముందుగానే ప్రవచించినట్లుగా కనిపిస్తుంది. అలాగే ఈయన చూసుకున్నట్లయితే యేసుప్రభు వారిని ఈ విధంగా నలగొట్టడం, ఈ విధంగా వేదనకు గురి చేయడం, ఈ విధంగా హింసించబడడం దేవునికి ఇష్టమైనదట. మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 53:10 కనిపిస్తుంది అన్నమా. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవునికి ఈ విధంగా యేసుప్రభు వారిని నలగొట్టడం ఆయనకి ఇష్టమాయెను. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఒక వ్యక్తిని బాధ పెట్టడం అది తండ్రికి ఇష్టమయ్యడం అన్నది ఒక విధంగా మనకి ఆలోచించినట్లయితే ఎలా కనిపిస్తుందంటే దేవుడు అసలు ఎందుకు యేసుప్రభు వారిని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు అంటే అది ముందుగా ప్రవచనం చెప్పడానికి కారణం ఏంటంటే యేసుప్రభు వారిని ఆయనే నలగొట్టినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. మనం చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షించుటకు పరిశోధించుటకు దేవుడు అదే విధంగా మనల్ని చూస్తూ ఉంటాడు. యోబును ఆ విధంగా శిక్షించడానికి బాధ పెట్టడానికి దేవుడు ఇష్టమాయెను. అంటే యోబు యొక్క తన యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి, యోబును అత్యధికంగా నీతిమంతుడని తెలియచేయడం కోసం సాతానుతో ఆ పందెం వేసి అతనిని మనకి సాక్షిగా ఉంచడం గమనించగలం అన్నమాట. అదేవిధంగా యేసుప్రభు వారిని నలగొట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆయన మన పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము ఆయనకు శిక్షకు గురి చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తుంది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 కనిపిస్తుంది అన్నమాట. ఎందుకనగా
మనము ఆయన యందు దేవుని నీతి ఎగనట్లు పాపమెరిగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు మన నిమిత్తము ఆయనను పాపముగా చేశాడట. దేనిగా చేశాడు? పాపముగా చేయడం జరిగిందన్నమాట. ఆయన మన నిమిత్తం ఆయనను పాపముగా చేశాడు. అందుకని మన 3 గంటల వేళ ఎప్పుడైతే దేవుడు ఆయన్ని పాపముగా చేయబడ్డాడో, ఆ భూలోకంలో ఆది అందు ఆదాము గారు చేసిన పాపము దగ్గర నుండి ఇప్పుడు వరకు నీవు నేను చేసిన పాపం వరకు కూడా ఆయన మీద ఉంచబడ్డది. అందుకని ఆ సమస్తము చీకటిగా మారిపోయింది అన్నమాట. ఆయన ఇప్పుడు పాపపు ముద్దగా మారిపోయాడు. కాబట్టి దేవుడు పాపానికి దూరం కాబట్టి దేవుడు యేసుప్రభు వారిని విడిచిపెట్టడం జరిగింది అన్నమాట. దేవుడు యేసుప్రభు వారిని ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ వేదనతోనూ ఆక్రందంతోనూ పలుకుతున్నమాట అన్నమాట. దేవా దేవా నన్ను ఎందుకు విడనాడితివి? యేసుప్రభు వారిని దేవుడు విడిచిపెట్టడానికి మెయిన్ ఒకటే కారణం, ఆయన్ను పాపముగా చేసి ఆయన పాపము నుండి విడుదల చేసేవారుగా, ఆయన శిక్ష భరించేవారుగా చేయడం జరిగింది అన్నమాట. ఆయనను పాపముగా చేయడానికి మనం 4 కారణాలు కనిపిస్తున్నాయన్నమాట. ఆయన మనలను నీతిమంతులుగా చేయడం కోసం ఆయన మీద పాపం ఉంచబడెను. అందులో మొదటగా చూసుకున్నట్లయితే ఆయనలో ఏ పాపము లేదు. అది యోహాను సువార్త 8:46 కనిపిస్తుంది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ మాట భూమి మీద పుట్టిన ఏ నరుడు కూడా చెప్పలేడమ్మ. నాలో పాపం లేదని ఏ నరుడు కూడా చెప్పలేడు. ఈ భూలోకంలో అనేక మంది దేవుళ్ళుగా పిలవబడిన వారందరూ కూడా ఈ మాటను చెప్పలేక అనేక తప్పిదములతో కనిపించినట్లు కనిపిస్తుంది. యేసు ప్రభు వారి యందు ఒక్క తప్పిదము కూడా లేదని ఆయన ఛాలెంజ్ చేయడం, భూమి మీద ఇప్పటి వరకు రుజువు చేయలేకపోవడం జరిగినది. 2వదిగా చూసుకున్నట్లయితే ఆయనను దేవుడు పాపముగా చేశాను. మనం ముందుగా చెప్పబడినట్లుగా కొరింథీయులకు రాసిన 2:5:27 ఆయనను పాపముగా చేశాను మన నిమిత్తము. 3వదిగా మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరి కోసం చేస్తారంటే ఇది మన కోసమే చేశారు. పేతురు రాసిన 1:18 కనిపిస్తుంది చూడండి. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుప్రభు వారిని ఏం చేయడం జరిగింది? పాపముగా మలచడం జరిగింది అన్నమాట. ఈ పాపముగా మలచడం జరిగింది అన్నమాట. ఇది ఎవరి కోసమంటే ఇది మన కోసమే. మన కోసమే నీతిమంతుడైనటువంటి యేసుప్రభు వారిని పాపంగా మార్చి మనం పడవలసిన వేదన, మనం పడవలసిన దుఃఖం, మనం పడవలసిన నరక యాతన, మనం పడవలసిన పండ్లు కొరుకుట, మనం పడవలసినదంతా కూడా యేసుప్రభు వారు భరించినట్లుగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఎందుకంటే మనలను నిర్దోషులుగా ఎంచడం కొరకు, మనం యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన రక్తం ద్వారా మనం ఏం చేయబడతామంటే నీతిమంతులుగా తీర్చబడతాం. అదే ఎఫెసీయులకు రాసిన 1:1 కనపడుతుంది. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అయిన అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎఫెసీ సంఘంలో ఉన్న వారిని అందరూ కూడా దేవుని యొక్క చిత్తం చెప్పిన వారందరూ దేని కింద మార్చబడ్డారంటే పరిశుద్ధులుగా మార్చబడ్డారని తెలియజేయబడుతుంది అన్నమాట. ఎవరు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చిదిద్దబడ్డాడనమాట. మనం పలికిన 4వ మాట దేవుని ఆయనను ఎందుకు ఎడబాసాడంటే ఒకే ఒక కారణం, ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా ఎందుకు చేయబడ్డాడంటే మనలను నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దడం కోసం ఆయన పాపముగా చేయబడి దాని మీద ఆయన మరణించినట్లుగా కనిపిస్తుంది అన్నమాట. దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక వాగ్దానం మనకు అన్నిటికన్నా అమూల్యమైనది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దాని కొలమానం లేదు, కానీ ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు, ఇందులో ఎవరికైనా కాకుండా ప్రతి వాడును నశింపక
నిత్య జీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించాను. ఒకటే, ఆయన మనకు భూమి మీద ఎందుకు అనుగ్రహించాడంటే మనం నిత్య జీవంలో ప్రవేశించడానికి. ఇంకొక కారణం, మనం ఎల్లప్పుడూ ఆయనతో పాటు కలిసి సంతోషించడానికి, ఆనందించడానికి దేవుడు మనలను ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం యేసుక్రీస్తునందు మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినట్టుగా మన దేవుడు మన సమస్త పాపములను ఆయన రక్తంలో మనను పరిశుద్ధులుగా చేయబడును. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ వాక్కును బట్టి మన జీవితంలో అన్వయించుకుని ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మన పాపాలని ఆయన రక్తంలో కడుగుబడి నిత్య జీవంలో మనందరూ కూడా ప్రవేశించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములండి. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కల్వరి సిలువలో ఆయన తన రక్తమును చిందించి మన కొరకు పలికిన 7 మాటల్లో ఒక మాట అన్నా, నేను 5వ మాటను నేను ధ్యానించడానికి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన మా సంఘ కాపర్లైన జాన్ ఇజ్రాయెల్ పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సిలువలో యేసుక్రీస్తు పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము చదువుతున్నామండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. యేసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పినాడండి. లేఖనములు నెరవేరినట్లు కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయము 15వ వచనం ప్రకారము నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని రాయబడి ఉన్నదండి. 2020 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు కీర్తన గ్రంథంలో 69వ అధ్యాయము 21వ వచనములో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని ప్రవచనములు నెరవేరినట్లు యేసు ఆయన సిలువలో మన కొరకు మరణించి ఉన్నాడండి. యేసుక్రీస్తు సిలువలో వేదన పడుతూ ఆయన మరణానికి దగ్గరవుతున్న సందర్భంలో యేసుక్రీస్తు పలికిన మాట నేను దప్పికొనుచున్నాను. అసలు ఏ సందర్భంలో మనకి దప్పిక కలుగుతుందండి? మనము అలసిపోయిన సందర్భంలో కానీ, లేదా దాహం అయినప్పుడు కానీ, మన శరీరంలో ఉన్న నీరు మొత్తం అంతా మనకి డిహైడ్రేషన్ అయినప్పుడు మన ఒంట్లో ఉన్న శక్తి అంతా పోతుందండి. ఆ విధముగా మనము దప్పిగా ఉంటాం. యేసయ్య పరిస్థితి కూడా అదే విధంగా ఉందండి. ఈ స్థితిలో యేసయ్య గెత్సేమన తోటలో యేసయ్య చెమట రక్తముగా మారింది. అదే విధంగా ఆయన కొరడాలతో కొట్టబడినప్పుడు ఆయన శరీరంలో ఉన్న శక్తి కూడా, రక్తం కూడా అది అంతా పోయి శక్తిహీనుడయ్యాడు. యేసయ్య ఆత్మ విషయంగా చూసుకుంటే యేసయ్య ఆత్మ సంబంధంగా దాహం కలిగి ఉన్నాడు. శరీర సంబంధమైన దాహం అయితే ఆయనకి లేదు, కానీ ఆత్మ సంబంధమైన దాహం కలిగి ఉన్నాడు. అది ఏంటంటే సంఘం విషయమే దేవుడు దప్పికొని ఉన్నాడండి. సంఘం విషయంలో దేవుడు దప్పికొని ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి మనం కొన్ని సంగతులు చూస్తే, యేసుక్రీస్తు ఇజ్రాయేలీ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఆయన తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినప్పుడు, మధ్యలో వారు దాహము కొన్నప్పుడు వారికి బండ నుండి వాటర్ని, అంటే నీటిని వారికి త్రాగడానికి ఇచ్చారండి. అదేవిధంగా సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. యోహాను సువార్త 4:14 చూసుకుంటే మనకు ఆ మాట కనిపిస్తుందండి. జీవజలము ఇచ్చిన యెహోవా దేవునికి దాహము నేను దప్పిగొనుచున్నానా అని అంటున్నాడండి యేసయ్య. మనం ఒకసారి ఆలోచించుకుంటే యేసయ్య గురించి ఆయన దప్పిగొనుచున్నాడు అని అంటున్నాడు. ఆయనకు లోక సంబంధమైన దప్పిక అయితే లేదు, కానీ ఆయన ఆత్మ విషయంలోనూ, సంఘం విషయంలోనూ, దేవుని రాజ్యం విషయంలోనూ దప్పుగొనుచున్నాడండి. మనము యేసు గురించి ఆలోచిస్తే ఆయన మనకు ఏం చెప్తున్నాడంటే, సంఘము ద్వారా
మనము కట్టబడాలండి, సంఘం ద్వారా మనం కట్టబడాలి. అదేవిధంగా జీవజలమైన యేసయ్య ఆయన రాకడకు మనల్ని సిద్ధపరిచి మనము ఆయన సన్నిధిలో ఆయన రాజ్యములో ఆయన వాగ్దానం చేసిన ఆయన పరలోక రాజ్యంలో మనము ఉండాలని ఆయన దప్పిక కలిగి ఉన్నాడండి. కానీ ప్రస్తుతము సంఘాల్లో ఎలా ఉందంటే దాహానికి నీళ్లకు బదులు చేదు చిరకను ఇచ్చినట్లు. ఎలా అంటే పాపంలో జీవిస్తూ లోక సంబంధమైన విషయంలో దేవునికి దూరమవుతూ ప్రార్థన మాని జీవిస్తున్నారు. ఆ విధముగా మనం ఉండడం వల్ల యేసయ్యకు దూరం అవుతున్నాం. ఇలా జీవిస్తూ ఉండడం వల్ల ప్రభువు మరలా శిలువ మరణాన్ని పొందుతున్నాడండి. ఆ విషయాన్ని మనము హెబ్రి పత్రిక 6:5-6 వచనంలో చూడొచ్చు. ప్రియ సంగమ, యేసుక్రీస్తు దప్పిక సంగమును గుర్చి దప్పిక కొని ఉన్నాడు ఆయన. అందువలన ఆయనకు వ్యతిరేకంగా జీవించామంటే మనం ఆయనకు చేదు చిరకను ఇచ్చినట్లే. కావున ఆయన దప్పిక తీరినట్లు మనము ఆయన జీవజలం ఇచ్చిన యేసయ్య గనుక, జీవజలమై ఉన్న యేసయ్య గనుక ఆయన దప్పిక తీరినట్లు మనము ఆత్మీయంగా జీవిస్తూ ఉందాం. ఆ విధంగా జీవిస్తే దేవుడు మనల్ని ఎంతో దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవించినగాక. ఆమేన్. ప్రభువైన యేసు స్వామిపేట మీ అందరికి వందనాలు. సంఘంలోకి వందనాలు. గత గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే వరకు యేసయ్య తన విలువైన రక్తం చాటున మనందరి సన్నిధిలో కాచి కాపాడినందుకు వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు నేను సిలువలో యేసయ్య పలికిన మాటలో ఆరో మాటగా నేను చెప్పబోతున్నానండి. యోహాను సువార్త 19:30. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. ఇది చూడడానికి చిన్న మాట కావచ్చు, సమాప్తమైనది అనే మాట, కానీ ఈ మాటలో గొప్ప మర్మం. బైబిల్ అంతా ఈ మాటలో మరి పునికి పుచ్చుకున్నట్టుగా చెప్పవచ్చు. యేసయ్య ఈ మాటనే మరి ఎంతో సంతృప్తితో ఎంతో ఆనందంతో పలికిన మాట ఇది. ఈ సమాప్తం అనే మాట ఒక దీన్ని ధ్యానించినట్లయితే దీన్ని రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది లేఖనాల నెరవేర్పు, రెండుగా చూసినట్లయితే అసలు ఈ లోకంలోకి వచ్చి యేసయ్య ఏం చేశాడు, ఆయన పరిచయ జీవితం అంతా కూడా ఈ మాటలో ఇమిడి ఉంది. మొదటిది చూస్తే లేఖనాల నెరవేర్పు, రెండు చూస్తే యేసయ్య చేసిన తన పరిచయ విధానము. పరిచయలో కొన్ని సంగతులు ఈ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా చూస్తే లేఖనాల నెరవేర్పు. మనం ఆదికాండం 3:15 చూస్తాం, ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి వస్తారన్నట్టుగా చూస్తాం. మనం స్త్రీ సంతానంగానే అని ప్రవచనంలో చెప్పబడిన రీతిగానే ఆయన నిజంగా స్త్రీ సంతానంగానే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదే యెషయాలో చూస్తే 7:14 చూస్తే కన్యక గర్భాన్న జన్మిస్తారని చెప్పబడుతుంది. అది కూడా నిలబెట్టడం మనం చూసి ఉన్నాం. ఆయన మరి కన్య అయిన మరి గర్భాన్నే ద్వారా ఈ లోకానికి రావటం మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 1:11 ఉంటుంది, దావీదు లోత్రంలోనే అయినా ఈ లోకానికి జన్మిస్తారని కూడా చెప్పబడి ఉంది. అది కూడా నెరవేర్పు మనం చూసి ఉన్నాం. ఇంకా చూసినట్లయితే లోకా సువార్త 1:33 యూదా బెత్లెహేములోనే అయినా జన్మిస్తారని చెప్పబడి ఉంది. అది కూడా మరి ఈ ప్రవచనం అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలు, వాటన్నింటి నెరవేర్పు మనం చూసి ఉన్నాం, మనం విని ఉన్నాం, మనం చూసి ఉన్నాం. మరి 20 ఉంటుంది, 31:15 ఆయన జన్మ అనేకులకు దుఃఖ కారణంగా ఉంటుందని చెప్పబడింది. ఆయన జన్మ ఏంటి దుఃఖ కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మరి ఆయన జన్మించిన తర్వాత దాదాపు 2 లోపకులందరినీ మరి అక్కడ ఏరోద్రాజు సంహరించినట్లుగా చూస్తాం. అనేక మందికి దుఃఖ కారణం ఆ రోజుల్లో, మరి అది కూడా నెరవేర్పబడింది. ఇంకా చూసినట్లయితే కీర్తన 40:17 ఉంటుంది, ఆయన దీనుడిగా జీవిస్తాడని. మరి యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితకాలం అంతా మరి అదేవిధంగా తాను నిలిచి ఉండడానికి, తాను పండుకోవడానికి కూడా ఒక నివాస స్థలం లేకుండా మరి ఎంతో తగ్గింపుతో దీనుడిగా ఈ లోకంలో ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఇంకా చూసినట్లయితే ఆయన
ప్రవచనంలో ఏముంటుందంటే గాలి తుఫానును గద్దిస్తాడను అని ప్రవచనంలో ఉంటుంది. మరి ఆ దాన్ని నెరవేర్పును కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా జకరే 9:9 ఉంటుంది, ఆయన విజయోత్సవంతో ప్రవేశిస్తాడని, మహిమోత్సవం మీద వస్తాడని ఉంటుంది. ఆ విధంగా ఆయన తన మరి శిలువ మరణానికి ముందు ఆ విధంగా మనం రావటం కూడా మనం యెరూషలేములోకి రావటం మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆయన తృణీకరింపబడవానికి ఉంటాడని ఆశయాలో ఉంటుంది. మరి అవును, ఆయన చేసిన ఆయనలో ఏ తప్పిదం లేనప్పటికీ కూడా మనుషులందరి చేత ఆయన తృణీకరింపబడినట్లుగా, మరి అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడిగా ఆయన ఉండటం మనం చూస్తున్నాం. ఆయన మరి ఆయన గురించి ఇంకా లేఖనంలో చూస్తే ఆయన సహచరులే ఆయన అప్పగిస్తారని ప్రవచనంలో ఉంటుంది, దాన్ని నెరవేర్పు కూడా మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే శిష్యులు ఆయనను వదిలి పారిపోతారు అని కూడా వాక్యంలో చెప్పబడింది. అదేవిధంగా అది జరిగింది కూడా, ఆయన కాళ్ళు చేతుల్లో మేకలు కూర్చోబడతాయని మనం వాక్యంలో మనం చదివి ఉన్నాం, అది కూడా నెరవేరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా నెరవేర్చబడినది ఏదన్నా ఉంటే తన ఆత్మను అప్పగించబడుట అనేది ఒక్క కార్యం తప్పించి మిగతా అన్ని సిలువ మీద అప్పటికే అన్ని సమస్తం కూడా నెరవేర్చబడి కనుక ఆయన ఇవన్నింటిని ఏసై జ్ఞాపకం చేసుకుంటు మన లేఖనంలో అంతకుముందు పరిశుద్ధులు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చబడినాయని గుర్తెరిగి మరి లేఖనాలు నెరవేర్చబడ్డాయి కనుక ఇప్పటికీ సమస్తం నెరవేర్చబడింది అనే మాటను ఆయన చెప్పినట్టుగా మనం చూడవచ్చు. నేను మరి రెండో మాటకి ఏం చెప్తున్నానంటే ఈ లోకంలో ఏసయ్య తను చేసిన పరిచయ విధానం కూడా చూసి ఒకసారి గమనించినట్లయితే ఆయన శిలువ మీద ఉండి బహుశా ఇవన్నీ జ్ఞాపకం చేసుకునవచ్చు, లేఖనాలు నెరవేర్చబడ్డాయి. అంతేకాకుండా తాను ఈ లోకానికి అసలు ఎందు నిమిత్తమైతే వచ్చి ఉన్నాను, తన తండ్రి మరి పరలోకం నుంచి ఈ లోకానికి ఎందుకైతే పంపించి ఉన్నాడు, తన ఆయన తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటో మరి అదంతా తెలుసుకోవటం కోసం ఈ లోకానికి అదంతా మరలా ఒకసారి ఏసయ్య జ్ఞాపకం చేసుకుంటూ తన ఏకార్య నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డాడు అదంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరలోక మహిమను విడిచాడు, మరి దీనుడిగా రిక్తునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు, మానవ స్వరూపం ధరించాడు. ఆయన జరిగించిన మరి కార్యము ఏ కొంచెము కూడా మిగలకుండా తండ్రి తనకి ఏమైతే అప్పగించాడో అవన్నీ కూడా చేసి ఉన్నాడు. ఒకవేళ తండ్రి ఏసయ్య అని అడిగితే, నాయన నువ్వు ఏం చేసావు అని అడిగితే అప్పుడు ఏసయ్య ఇలాగే చెప్పుకుంటుంటాడు, యోహాను సువార్త 17:4 ఉంటుంది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని ఏసయ్య అంటున్నాడు. మరి అయితే తండ్రి ఈయనకేం పని అయితే అప్పగించాడు, ఆయన ఏమైతే నేర్చాడో నెరవేర్చాడో ఒకసారి మనం చూద్దామండి. లోక సువార్త 19:10 ఉంటుంది కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాను. అదేవిధంగా 1 Timothy మరి 15:1 ఉంటుంది, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. ఇంకా ఎలాంటి వచనం చాలా ఉన్నప్పటికీ ఈ 2 వచనాలు మనం ధ్యానించినట్లయితే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దీన్ని నేను ఒక చిన్న ఉపమానంగా చెప్దాం అనుకుంటున్నానండి. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం పేరు పరలోకము. అక్కడ తండ్రి దయాదాక్షిణ్య పూర్ణుడు, నీతిమంతుడు, కృపామయుడు, కరుణామయుడు, ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్యంలో ఏ చిన్న బిడ్డకి ఏ కష్టం వచ్చినా మరి ఏ బాధ కలిగినా కుమారుడే నేను ఉన్నాను అధైర్యపడకని చెప్పి ధైర్యం చెప్తున్నాడు. అదేవిధంగా వేరొక రాజ్యం ఉంది, ఆ రాజ్యం పేరు నరలోకం అనొచ్చు లేదా భూలోకం అనొచ్చు. ఆ రాజ్యానికి అధిపతి సాతానుడు. సాతాను అనే మాటకి అర్థం చూసినట్లయితే పిశాచాల అధిపతి అని ఉంటుంది. మరి ఆయన స్వభావం అలాంటిది, పిశాచం లాంటి స్వభావం, అంటే పీడించుకు తినే స్వభావం. ఏ మనిషి సంతోషంగా ఉన్నా ఆయన ఆ యొక్క నాయకుడు సంతోషించే పరిస్థితి ఆ లోకంలో అయితే లేదు. వేరే లోకంలో అయితే అది పరలోకము, అక్కడ తండ్రి కృపామయుడు కనుక ప్రతి ఒక్క బాధ తన బాధల ఎంచుకొని తను ప్రతి సమస్యకు చక్కని పరిష్కారం ఇస్తూ తగిన ఆలోచన చెప్పి మరి ఆదుకునేవాడిగా అక్కడ నాయకుడు ఉన్నాడు. ఈ లోకంలో అయితే ఇక్కడ భూలోకంలో అయితే మరి అక్కడ అధిపతి సాతాను కనుక మరి వాడు అందరినీ పీడించుకునేవాడు కనుక ఎవరు సంతోషంగా వాడికి ఇష్టం ఉండదు. మరి అన్నదముల మధ్య, మరి భార్యాభర్తల మధ్య, మిత్రుల మధ్య,
సంఘం మధ్య ప్రజల మధ్య అనేక సమస్యలు సృష్టించి సమస్యలు కల్పించి వారు ఎవరిని సంతోషంగా లేకుండా చేసేవాడుగా వాడున్నాడు. కనుక మరి ఆ రాజ్యం అలాంటి పరిస్థితులు ఆ రాజ్యంలో ఉంటే తండ్రైన దేవుడు ఆకాశం నుంచి చూసి అయ్యో నా రూపంలో నా పొలుకులో సృష్టించబడిన ఈ ప్రజలంతా ఈ విధంగా ఉన్నారనే మనసులందు బాధనుంది, మరి నా ప్రజలను రక్షించడానికి ఎవరు సముద్రం అని ఆలోచన చేసినప్పుడు తన మరి తన తానే స్వయంగా లేదా తన కుమారునే స్వయంగా ఈ లోకానికి ఈ భూలోకానికి పంపించి మరి ఎన్నో విలువైన మాటలు చెప్పినాడు. అదే నశించిపోందని వెతికి రక్షించడం అనే ఉద్దేశం ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ ఆయన ఏసయ్య ఈ లోకానికి వచ్చి అంటాడు కదా, మరి పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీ మనసులో మార్చుకోండి, మీ పద్ధతిలో మార్చుకోండి అని వాక్యంధారు చెప్తున్నాడు. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, భయం నుండి పాపం చేయకూడదు, మీ మనసులను నిబ్బరపరచుకోండి అనేసి దేవుడు ఈ లోకానికి వచ్చి మరి ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తున్నాడు. న్యాయందు భయభక్తులు కలిగి ఉంటే మీకు మరి జ్ఞానమును దీర్ఘాయుని కూడా చెప్తున్నాడు. ఇలాంటి మంచి మాటలు మంచి సంగతులను ఈ లోకానికి వచ్చి ఏసయ్య వివరిస్తున్నాడు. తండ్రి తాను అందుకే పంపించాడు మనుషులు మార్చమని, వాళ్ళ మనసులు మార్చమని, మతంలోకి మార్చడం కాకుండా మంచి మార్గంలోకి మార్చమని ఏసయ్య ఈ లోకానికి పంపించి చెప్తున్నాడు. తర్వాత దేవుని మిమ్మల్ని ఒక దేవుడు సృష్టించాడు, ఒక మనిషి కాదు సృష్టించింది, ఆ దేవుడిని నేను కనుక నాకు మీరు నాయందు భక్తులు కలిగి ఉండడం చెప్తున్నాడు. అంతేకాకుండా మనుషులకి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనని కూడా చెప్పి ఉన్నాడు. నీ పొరుగు వారి నుంచి ఏమీ కూడా ఆశించవద్దు, కనీసం ఒక ఎద్దునైనా అతని భార్యనైనా ఏదైనా ఆశించొద్దని మనుషులకు మంచి విషయాలు నైతిక విలువలను ఆయన బోధించి ఉన్నాడు. తర్వాత శత్రువుని క్షమించమని చెప్పి ఉన్నాడు, శత్రువుని ప్రేమించమని చెప్తున్నాడు. ఈ లోకంలో మరి ఏ విధంగా మనం జీవించాలో ఆయన మనకు ఒకటి ఒకటి ఒకటిగా నేర్పిస్తూ వెళ్తున్నాడు. ఆకలికి ఉన్న వారికి ఆహారం పెట్టమంటున్నాడు, వస్త్రహీనునికి వస్త్రము దయచేయమని చెప్పి ఉన్నాడు. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ధనం కూర్చోవద్దు అని చెప్పుకున్నాడు. ధనం కూర్చుకుంటే మరి చెమ్మట అది ఆ ధనం మనల్ని పరలోకానికి చేర్చదని చెప్తున్నాడంట. తర్వాత దీనికి ఉదాహరణగా మనం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూస్తాం, ఒక యవనస్తుడు ఏసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు యవనస్తుడు పరుగుబొరిని వెళ్ళి అయ్యా నేను నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలని అని అడగటం గమనిస్తాం మనం. నేను అందుకు ఏసయ్య ఉంటాడంటే నీకున్న నీ ఆస్తులు ప్రథమ ఫలం ఇస్తున్నావా, ధర్మశాస్త్రం పాటిస్తున్నావా, ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావా అని అడుగుతున్నప్పుడు ప్రభు నేను అవన్నీ నా చిన్ననాటి నుంచే చేస్తున్నాను అంటే చెప్తాడు. అప్పుడు అయితే నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీకున్న ఆస్తి అంతా ఏ ఇచ్చి వేసి నువ్వు నన్ను వెంపడించని చెప్తాడు. ఆ మాటకి ఆ యవనస్తుడు బహుగా నొచ్చుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు. ఇంకా మరి అదే మత్తయి లోక సువార్తలో 19వ అధ్యాయంలో ఉంటుంది, జకయ్య అనే ఒక సుంకరి ఉంటున్నాడు. ఆయన ఏసయ్య జకయ్యని చూసిన మొదటిసారే అంటాడు కదా, నీకు నువ్వు ఎవరి దగ్గర అయితే ఏమైతే తీసుకున్నావో వాటికి నాలుగింతలుగా నువ్వు ఇచ్చేవే అని చెప్తున్నాడు. అందుకు జక్కయ్య ఏసయ్య మాటకు లోబడి నాలుగింతలుగా ఇచ్చివేసి ఏసయ్యను వెంబడిస్తాడు. జక్కయ్య పర్లోక రాజ్యంలో ఉంటాడు. అంటే ఈ లోకంలో ధనం సమకూర్చడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదనేసి మానవాళికి దేవుడు 2000 సంవత్సరాల క్రిందటే చెప్పి ఉన్నాడు. తర్వాత మనుషులందరికీ ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అనేక జనసమూహాలతో మాట్లాడుతున్నప్పుడు తన కంట్లో దూరాన్ని విడిచిపెట్టి ఎదురువాడి కంట్లో నలుసును ఎంచవద్దని చెప్తాడు. అంటే మన పాపాలు మనలో ఎన్నో పెట్టుకొని పైకి ఏమి తెలియనట్టుగా నటించడం చేయకుండా ఎదుటి మన తప్పులు మనకు అప్పిపుచ్చుకుంటు ఎదురువాడి తప్పులు ఎంచే స్వభావాన్ని విడిచిపెట్టమని మానవాళికి ఏసయ్య ఎప్పుడో చెప్పి ఉన్నాడు. దానికి ఉదాహరణగా మరి బైబిల్లో చూసినట్లయితే వ్యభిచారంలో పట్టుకున్న స్త్రీని చూస్తూ ఉంటుంటాం. మరి అక్కడ వారు అందరూ రాళ్లతో కొట్టి చంపాలని ఉద్దేశం కలిగినప్పుడు ఏసయ్య ఆ మాటే చెప్తాడు, మీ యొక్క పాపాలను మీరు పరిశీలన చేసుకోకుండా ఎదురువాడి తప్పుని పెద్దగా చూడటం కాదు అనేసి ఏసయ్య మనుషులందరితో చెప్పినట్టుగా మనం గమనించవచ్చు. ఇలా అనేక సంగతులు
పరలోక మర్మాలు ప్రజలందరికీ తెలియజేయటమే కాకుండా, ఆయన మాటలతోనే చెప్పడం కాకుండా, తన క్రియల ద్వారా కూడా తాను 33 సంవత్సరాలన్నర కాలం ఈ లోకంలో జీవించి దాని చక్కని మార్గం యవన కాలంలో కూడా తన చిన్న 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 ఆడి జీవితంలో కూడా ఒక మాదిరికరంగా మనుషులకి ఏ విధంగా జీవించాలో నేర్పించున్నాడు. మాటలే కాకుండా క్రియల ద్వారా కూడా తన జీవితాన్ని చూపించి అప్పుడు ఇంకా నేను చేయవలసింది ఇక్కడ ఏమీ లేదు, సమస్తం చేసి ఉంచాను అనే ఉద్దేశంతో తన తండ్రితో చెప్తున్నాడు, ఇక్కడ సమస్తము సమాప్తపరిచి ఉన్నాను. తన మాట ద్వారా తన క్రియల ద్వారా అనేక మందికి తన తండ్రి ఏమైతే ఉద్దేశించి నేను లోకం పంపించాడో అవన్నిటిని చేసి నా పెదప ఈయన అనేక మంది శిష్యులను తయారు చేసి ఆ అనేక మంది శిష్యులు ఇంకా అనేక మంది శిష్యులను తయారు చేసి ఇంకా ఆ శిష్యులు ఈ లోకానికి ఎంతో విలువైన సువార్తను ఇప్పుడు పాటించినట్టుగా చూస్తుంటాను. అయితే ఇంకా ఆయన చేయవలసిన పని పూర్తయింది కనుక మరి ఈ లోకంలో నేను ఏమైతే నెరవేర్చాలో అది నెరవేర్చాననేసి దేవునికి ఎంతో సంతోషంతో ఎంతో తృప్తితో ఎంతో బాధ్యతతో ఆ మాట చెప్తున్నట్టుగా మనం చూస్తున్నమాట. ఇక్కడ చివరిగా నేను చెప్పవలసింది ఒక మాట చెప్తున్నానండి, దేవుడిని మొదటి రాకడ గురించిన లేఖనాల నెరవేర్పు మనం చూసి ఉన్నాం. ఆయన వస్తాడు, కన్యాకుమారిలో గర్భం జన్మిస్తాడు, బెత్తహేమ జన్మిస్తాడు అని ఇలాగ ప్రవచనాన్ని మనం చెప్పుకున్నాం. అవన్నీ నెరవేర్పు మనం విన్నాము, చూసాం, మనం నమ్మాం కూడా. అదేవిధంగా ఆయన మరలా రెండో రాకడ పేరుతో మరలా రాబోతున్నాడు, అది కూడా మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఏ క్షణం వస్తారో కూడా చెప్పరన్నాడు, దొంగ వలే వస్తానని చెప్పి ఉన్నాడు. ఇవన్నీ కూడా నిత్య సత్యములు, అవన్నిటిని నమ్మి మరి ప్రభువు రాకడనే మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నిజమైన విశ్వాసము మన జీవిత కళాంతం జీవిత పర్యంత్రము కూడా నిజమైన విశ్వాసం కలిగి మరి ఏసే వస్తారు కనుక అందుకు తగిన శ్రద్ధపడు మనం కలిగి ఉండాలని నమ్మిక కలిగి ఉందాం. యేసయ్య సిలువ మీద పలికినటువంటి చివరి మాట, ఆఖరి మాట లూకాసు వార్త 23:46 ప్రకారము, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను, ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. గమనించండి, యేసయ్య జీవించినటువంటి జీవితకాలం అంతా కూడా పాత నిబంధన ప్రకారం ప్రవచనాలన్నీ నెరవేర్చబడినట్లుగా ప్రతి ప్రవచనమును ఆయన నెరవేర్చాను. అందుకనే 6వ మాటగా సమాప్తమైనది అని ప్రభువు శిలువ మీద పలుకుచున్నాడు. ఆఖరిగా, ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అనేటువంటి చివరి ప్రవచనము నెరవేర్చబడడానికి యేసయ్య ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. ఆ విధంగా మనం చూచినట్లయితే కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనంలో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని మాట ఉంటుంది. సో ఈ విధముగా ప్రభు ప్రవచన నెరవేర్పు ప్రకారము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఇంకను చూచినట్లయితే అపొస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో స్తెఫను ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మొరపెట్టుచున్నట్లుగా చూడవచ్చు. అంటే ఆత్మకు ప్రాధాన్యత ఎంతో ఉన్నది అని మనం గమనించవచ్చు. చూడండి, స్తెఫను చివరి క్షణముల్లో ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకొంచున్నాను అని మొరపెట్టుచున్నాడు. గమనించారా, చూసారా? ఇంకను చూసినట్లయితే మన సువార్త 10వ అధ్యాయము 17-18వచనములలో ఇలాగున యేసయ్య సెలవిచ్చుచున్నాడు, ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నానని. గమనించారా, యేసయ్య యొక్క ప్రాణము భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడును ఏ నరుడును ఆయన ప్రాణముని తీసుకొనలేడంటండి. యేసయ్య తనకు తానుగా పెట్టాడు. ఎందుకని? ఈ యొక్క ప్రజలు మనుషులు కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారని ఆయన కనికరపడి జాలిపడి, అందుకేనండి యేసయ్య వాత్సల్యపూర్ణుడు, కనికరపూర్ణుడు, ప్రేమ కలిగినటువంటి వాడుగా మనము మన తండ్రిలో మన గొప్ప లక్షణాలు మనం చూడవచ్చు. చూసారా, ఆయన మన ఎందు జాలిపడి ఆయన ప్రాణాన్ని ఎవరూ తీసుకొనలేరంట. ఆయనకు ఆయనగానే ఆయన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు. మత్తయి సువార్తలో చూసినట్లయితే చివరిగా నా ప్రాణము పోగునంతగా
నేను బహుగా వేదన పడుచున్నాను, కృంగి ఉన్నాను, మనోవేదనతో ఆయన వేదన పడుచున్నాను, ఈ త్యాగమును నేను చేయగలనా అన్నట్లుగా ఆయనను తండ్రి చిత్త ప్రకారము ఆయన మన కొరకు సమస్త మానవాల యొక్క పాపముల కొరకు క్రయధనముగా ఆయన సిలువలో అంతటి గొప్ప బలియాగముగా ఆయన ఆయన ప్రాణమును ఆయన సమర్పించుకున్నాడు. 17వ వచనంలో చూసినట్లయితే నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఏమంటున్నాడు యేసయ్య? నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. అంటే మరలా తీసుకోవడమంటే యేసయ్య ఏమని చెప్పాడు? నేను చనిపోయి తిరిగి మూడవ దినమున లేచెదను అని సెలవిచ్చినట్లుగా ఆయన చనిపోయినప్పుడు తన ఆత్మను తండ్రి చేతికి ఎలాగను అప్పగించాడో, తిరిగి మూడవ దినం లేచినప్పుడు పునరుద్ధానుడిగా మహిమ శరీరంతో తిరిగి తండ్రి దగ్గర నుంచి ఆత్మను పొందుకొని మహిమ శరీరంతో పునరుద్ధానుడిగా తన శిష్యులకి కనపరుచుకొని ఆయన జీవించినట్లుగా ఆయన మాదిరికరంగా మనకి కనపరచుచు యొక్క మాటలను తండ్రి పలుకుచున్నాడు. చూసారా, ఆత్మ విషయమై ఎంతటువంటి ప్రభు యొక్క చక్కని మాటలను మనకి తెలియచేయుచున్నారండి. అందుకే యేసయ్య సిలువ సువార్త ప్రారంభించినటువంటి మొదటి దినాల్లో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసినట్లయితే కొండ మీద ప్రసంగము, ధన్యతలు, ఇది మనం అందరం ఎప్పుడు ధ్యానించుచునే ఉన్నటువంటి మాట. ఆయన నోరు తెరిచి మొదటిగా పలికినటువంటి మాట అని ఉంటుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అట్టి వారిది పరలోక రాజ్యము. ఆత్మ విషయమై ఎలా ఉండాలంటండి? దీనత్వము కలిగినటువంటి వారముగా ఉండాలి. అట్టి వారు ఏమి సంపాదించుకుంటారంట? పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందరు. ఎవరంటండి? ఆత్మ విషయమై దీనత్వము కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ఆత్మ గురించి ఈ రోజుల్లో దేవుని బిడ్డలు కూడా ఆత్మ నా ఏముందిలే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉన్నారు. లోకంలో ఉన్నాము, ఏమి తిందాము, ఏమి తాగుదాం, ఎలా ఉన్నాము. ఇప్పుడు చూడండి, అందరం ఇంట్లోనే ఉన్నాం. ఎంతమంది, చాలామంది ఏమంటారు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదంటారు. మరి ఇన్ని రోజుల నుంచి మనం లాక్డౌన్ అంటూ ఇంట్లోనే ఉన్నాం. ఎంతమంది ప్రార్థనకి సమయం ఇస్తున్నాం? ఎంతమంది దేవునితో గడిపే వారంగా ఉంటున్నాం? ఆత్మ విషయమైనటువంటి భయం లేకుండా, దేవుని యెడల భక్తి లేకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారు స్వతంత్రించుకుందరు. ఇంకను చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే మనలని జీవింపచేయనది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని మాట ఉంది. ఆత్మయే మనలని జీవింపచేయనదండి. కాబట్టి మనం ఆత్మ విషయమైనటువంటి గ్రహింపు కలిగి ఉండాలి. శరీరం ఎందుకండి కేవలం నిష్ప్రయోజనము అంటే, ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమని సెలవిస్తుంది? మన్నైనది తిరిగి మన్నైపోవును, అంటే తిరిగి భూమికి చేరిపోవును. ఆత్మ ఎక్కడ నుంచి వచ్చినది? ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకి తిరిగి చేరును అనే యొక్క మాట మనము చూడవచ్చు. అంటే ఆత్మ దేవుని యొద్దకి తిరిగి చేరుతుంది. అంటే ఈ ఆత్మ ఏ విధంగా ఉండాలి? అయితే యేసయ్యని మనం అయితే ముందుగా మనం ఆలోచించుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తలైన పౌలు 7వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడు, దేవుని భయముతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా చేసుకుందుము. ఏమని సెలవిస్తున్నాడు? దేవుని యొక్క భయముతోనూ పరిశుద్ధతతోనూ మనం సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకిని కలిగినటువంటి కల్మషమును మనము పరిశుద్ధంగా పవిత్రలముగా చేసుకుందాము అని సెలవిస్తున్నాడు. అంటే మనము మన శరీరానికే కాదు, మన యొక్క ఆత్మకు కూడా మనకి పరిశుద్ధత ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. అందుకే శరీరము దేవునికి ఆలయం అని సెలవిస్తున్నట్లుగా ఈ లోకం యొక్క పాపము లోకానుసారమైనటువంటి జీవితం కాకుండా ఆత్మ విషయమై ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఆత్మ ఎక్కడ నుంచి వచ్చిందని సెలవిస్తుంది? ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు, ఆయనను మనం ధరించు కొని ఆయనను కలిగిన వారంగా, ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా మనము జీవించాలి. అందుకే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. శరీరమును ఆత్మను కల్మషము ఈ లోక పాపము అంటకుండా మనం కల్మషము లేకుండా ప్రతి దినము దేవుని వాక్యంతో మనల్ని మనం కడుక్కొనచ్చు, శుద్ధి చేసుకొనచ్చు. మనం దేవునికి పరిశుద్ధంగా మన ఆత్మను మనము తండ్రికి సమర్పించుకోవాలంట. అందుకే యేసయ్య హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అని ఉంటుంది. చక్కని మాట,
చూసారా క్రీస్తు యొక్క రక్తము ఎలా అంటే యేసయ్య ఎలాగ అర్పించుకున్నాడు తన ప్రాణంని నిర్దోషునిగా ఆయన మీద ఏ పాపము అంటబడలేదండి. ఆయనలో ఆయన జీవితంలో ఏ కల్మషము లేదండి, కల్మషము లేనటువంటి వాడు. అందుకే యెషయాలో 53 అధ్యాయంలో ఆయన గురించినటువంటి ప్రవచనాలు మనం చూడవచ్చు. అన్యాయమైన తీర్పు పొందెను, ఆయన చూడడానికి సొగసైనను స్వరూపమైనను లేదు, ఆయన నలగొట్టుట తండ్రికి ఇష్టమాయను అని అంటుంది. అన్యాయమైన తీర్పు పొందడాన్ని ఆయనను వారిని చూచి ఆయన ఎంతగానో కనికర పట్టుబడి హేళన చేసినప్పుడు కొట్టినప్పుడు తుమ్మిన ఆయన చూచి ఆయనకు కోపం రాలేదు కానీ ఆయన ఎంతగానో బాధపడి ప్రభువా వీరిని క్షమించు అని శిలువ మీద ఉండి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొదటి మాట ప్రార్థనతోనే ప్రారంభించాడు, చివరి మాట ప్రభువా అంటూ ప్రార్థనతోనే ఆయన ముగిస్తున్నాడు. చూసారా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యేసయ్య అనేటటువంటి గొప్పటి మన దేవుడు, మనకు మాదిరికరంగా ఉన్నటువంటి మన దేవుడు తండ్రితో ఎప్పుడు అనునిత్యము ఆయనతో ఆత్మల ఐక్యతలో కలిగి ఉన్నాడు. ఆత్మలు ఆయనతో మాట్లాడుతూనే ప్రార్థన చేస్తూనే ఉన్నప్పుడు మనం ఏ పాటి వారం అండి, మనం కూడా ప్రార్థించే వారంగా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వారంగా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అందుకే ఎఫీసీలకు రాసిన పత్రిక 4:22 వచనంలో చూస్తే మునుపటి ప్రవర్తన విషయంలోను మోసకరమైన దురాశల వలన చెడిపోవచ్చు మనము ప్రాచీన స్వభావము విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి రావాలి. ఎలా అంటే ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి, దురాశలను వాటన్నిటిని మనం విడిచిపెట్టి మునుపటి స్థితి నుండి, మునుపటి జీవితంలో నుంచి, మునుపటి లోకాశలలో నుంచి, మునుపటి చెడు జీవితంలో నుంచి మనము వాటిని అన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు శరీరానికి ఆత్మకిని కల్మషము అంటకుండా మనము మన తండ్రికి మన యొక్క ఆత్మను పరిశుద్ధంగా అప్పగించుకోవాలి అని ప్రభు మనకి మాట ద్వారా మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి మనం మన జీవితంలో మన ఆత్మ విషయమే, మన ప్రాణాత్మ దేహముల విషయమే బహు జాగ్రత్తగా మనము మనల్ని మనం వాక్యంతో సరి చేసుకోవాలి అని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభువు ఈ కొద్ది మాటలు ఆయన దీవించిన రాక. ఆమేన్.